ఈరోజు మనము 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది రాసిన కాలము క్రీస్తు శకం 67లో రాశారు. క్రీస్తు శకం 67లో రాశారు అపోస్తలుడైన పౌలు గారు. మొదటి పత్రికను మనము జ్ఞాపకం చేసుకుంటే భక్తుల్లో అభివృద్ధి కావాలని, ప్రార్థనలో మీరు నిలకడగా ఉండాలని చాలా సందర్భాలు చెప్పారు. కానీ ఈ 2వ తిమోతి పత్రిక పౌలు గారు మరణానికి దగ్గరైపోతున్నానని తెలిసి ఉండి రాసిన పత్రిక. ఇది చాలా విలువైన పత్రిక. పౌలు గారికి తెలుసు నన్ను చంపేస్తారని. చివరి టైంలో రాసిన పత్రిక ఇది, 2వ తిమోతి పత్రిక. పౌలు గారికి తెలుసు నేను చచ్చిపోతానని, పౌలు గారికి తెలుసు నన్ను చంపేస్తారని. తెలిసి ఉన్నప్పటికీ కూడా ధైర్యముతో ఈ ఉత్తరాన్ని తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. ఈ ఉత్తరాన్ని ఈ పత్రికలో, ఈ 2వ పత్రికలో చాలా అంశాలు దీనిలో పొందుపరిచి ఉన్నారు. ఈరోజు మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. కాబట్టి మొదటి అధ్యాయంలో కొన్ని భాగాలు మీకు చెబుతాను. ఈ 1వ అధ్యాయంలో ఉన్న మొదటి సందర్భం వ్యక్తిగత విషయాలు. అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. చెప్పండి, మొదటిది ఏమిటది? వ్యక్తిగత విషయాలు తెలియపరిచాడు. పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడంటే రోమా సిరసాలలో నుంచి. రోమీలు ఉన్న సిరసాలు చాలా కఠినమైనది, చాలా భద్రత కలిగినది. ఆ సిరసాలలో నుంచి రాస్తున్నాడు. ఎందుకు అతడు చనిపోవలసి వస్తుంది అని అర్థమైందంటే, అప్పటికే నీరో చక్రవర్తి చేసిన పని ఏంటో తెలుసండి, క్రైస్తవులను లేకుండా చేద్దామని క్రైస్తవుల ఇళ్లను, క్రైస్తవుల గుడిచులను తగలబెట్టేశాడు. ఊరు ఊరంతా కూడా మంటలతో రగిలిపోతుంది. ఎటు చూసినా భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆ నీరో చక్రవర్తి ఏమనుకున్నాడంటే, క్రైస్తవులే కొట్టుకు చచ్చిపోతున్నారని. దీనికి బలమైన కారణం పౌలు గారే. అందుకని పౌలు గారిని చంపేవాలి అనే ప్లాన్తో ఆ పట్టణములో, ఆ దేశములో మొత్తం అల్లకొల్లాలం రప్పించాడు నీరో చక్రవర్తి. అలాంటి టైములో, క్లిష్టకరమైన పరిస్థితుల్లో పౌలు గారి ఉత్తరాన్ని తిమోతి గారికి రాస్తున్నాడు. మొదట రాసిన సందర్భం వ్యక్తిగత విషయములో కలిగి ఉంది. వ్యక్తిగత విషయాలు బోధపరిచాడు. రెండవది, మిత్రులు సహకరించేవారు అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పటి వరకు తనకు సహకారులుగా ఉన్న వారందరూ కూడా పౌలుని విడిచి ఏమైపోయారు? వెళ్ళిపోయారు, లేరు, వారు దూరమైపోయారు. ఎందుకంటే పట్టణమంతా, దేశమంతా అల్లకొల్లలంగా ఉంది. ఎటు చూసినా వ్యాధనకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితిగా ఉంది. మంటలు రేగిపోతున్నాయి, మంటల్లో అనేక మంది చచ్చిపోతున్నారు. యూదులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా నాశనమైపోతున్నారని అందరూ విడిచి వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు గారు ఒంటరిగా ఉండిపోయాడు. మూడవది, అతడు హతము చేయబడిన సమయము దగ్గర పడుతుందని అతనికి తెలిసి ఉంది. తన్ను చంపేస్తారనే విషయం అతనికి ముందుగానే తెలిసిపోయింది. తర్వాత తెలిసినప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. తనకు మరణము ఎదుట ఉన్నప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. మరణంచులోనికి వెళుతున్నప్పుడు కూడా అతడు నిరుత్సాహపడలేదు. అతడు దుఃఖముతో ఉన్నప్పటికీ కూడా తన హృదయము నుండా సంతోషాన్ని పెంచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ చివరి టైంలో తృప్తి కలిగిన జీవితాన్ని జీవించాడు. ఎందుకో తెలుసండి, నేను చేయవలసిన పనంతా కూడా చేసేసాను. అతడు చేయవలసిన పని దేవుని కొరకు, క్రీస్తు కొరకు చేశాడు. కాబట్టి
తన హృదయం అంతా కూడా తృప్తితో ఆనందముతో ఉంది. అందుకనే నేను మంచి పోరాటాన్ని పోరాడాను అని అంటున్నాడు. తృప్తి కలిగిన జీవితాన్ని జీవించగలిగాడు. ఎక్కడా కూడా అతడి జీవితంలో దేవుడిని వెనక పెట్టిన సందర్భాలు కనిపించలేదు. అతడు చివరి దశలోనికి వచ్చాక హృదయము నుండా తృప్తితో మరణము ఎదుట ఉన్న తృప్తితో జీవించడానికి ఇష్టపడ్డాడు. చివరిగా ఈ అధ్యాయములో చనిపోయిన ముందు పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని తన ప్రియకుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. చివరి టైములో కూడా మీరు ఎలా ఉండాలంటున్నాడు? పవిత్రము కలిగి ఉండాలి, మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇది నీవు కలిగి ఉండాలి, సంఘాలకు కూడా ఇది తెలియపరచాలని చివరి టైములో పరిశుద్ధమైన జీవితము గురించి పౌలు గారు వ్రాసి ఉన్నాడు. తన చేతులతోనే ఆయన వ్రాసి ఉన్నారు. మనం ఈరోజు మొదటి అధ్యాయములో 3-5 వచనాలను జ్ఞాపకము చేసుకోవడానికి ఇష్టపడదాం. పౌలు గారు అంటున్నాడు తిమోతితో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకే నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితాచారము ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను సేవించుచు దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేకులోను వహించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ 3వ వచనము 5వ వచనం పౌలు గారు తిమోతిని జ్ఞాపకము చేసుకొని తనను చూడాలని ఆశతో ఉన్నాడు. చూడండి, మరణ సమయములో మరణ పడక మీద ఉన్నప్పుడు చాలామంది ఆశపడేది ఏమిటి? నా కుమారుని నేను చూడాలి, నా చిన్న కుమార్తెని చూడాలి, నా పెద్ద కుమారుని చూడాలి, నా పిల్లల్ని ఒక్కసారి చూపించమని కొద్ది క్షణాలలో కొన్ని గంటల్లో చనిపోయిన వారి ఆశ తీరుస్తారు. వారు సాధ్యమైనంత వరకు తీర్చడానికి ఇష్టపడతారు. కానీ పౌలు గారు చివరి టైములో తనకు ఒక ఆశ ఉంది, తన ప్రియ కుమారుడైన తిమోతిని చూడాలనే ఆశ ఉంది. తన ప్రియ కుమారుడైన తిమోతితో మాట్లాడాలనే ఆశ కలిగి ఉంది. ఆయన చేసిన పనులు, అనగా తిమోతి చేసిన పని, ప్రార్థన చేసేవాడు, నిష్కపటమైన మనసు కలిగిన వాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎక్కువగా పౌలు గారిని ప్రేమించి దేవునిని ప్రేమించేవాడు, దేవునిని ప్రేమించుచు పౌలు గారి పరిచర్యలో ప్రేమ కలిగి పరిచర్యలో పాలు పొందేవాడు. తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టముగా మారింది, తన ప్రియ కుమారుడుగా భావించాడు. ఈరోజు మనము మన గురించి మరొక వ్యక్తి జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ యొక్క నిష్కపటమైన తిమోతి ఏ రకంగా భక్తి జీవితాన్ని కొనసాగించుకున్నాడో నీవు కూడా నిష్కపటమైన భక్తిని కొనసాగించే వ్యక్తిగానే ఉండాలి. ఆమెన్ చెప్పండి. పౌలు గారు తను ఇష్టపడుతున్నాడంటే భక్తి విషయంలో ఎంత ఖచ్చితమైన భక్తి తిమోతి చేశాడు. మనం భక్తి విషయంలో ఖచ్చితమైన భక్తిని మనము చేయగలిగితే ప్రతిసారి యేసు ప్రభువారు మనల్ని చూడడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు మనల్ని చూస్తున్నాడంటే మనకు ప్రశ్న ఉండదు, దానికి జవాబు ఉండదు. దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదంటే దేవుడు మనల్ని మన విషయాలను పట్టించుకుంటున్నాడా అంటే ఏమో నన్ను చూస్తున్నాడో లేదో నాకు తెలియదు అంటాము. మన ప్రార్థనకి జవాబు రావటం లేదంటే దేవుడు నన్ను పట్టించుకోవటం లేదని ఒక సందేహము మనకు వచ్చేస్తుంది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలన్నా, దేవుడు మనల్ని చూడాలన్నా,
మనం చేయవలసింది భక్తి విషయంలో నిష్కపటమైన జీవితాన్ని లేదా నిర్మలమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు అబ్రహామును చూడడానికి వచ్చాడు, మరియను చూడడానికి దేవదూత వచ్చింది. ఏమండి, అనేక మంది దైవజనులు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు దేవుడే వారిని చూశాడు, దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మోషే పొద దగ్గర ఉన్నాడు, పొదలో నుంచి దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే దేవుడి దగ్గర మనం ఖచ్చితమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడగలిగితే, లేదా దేవుడు మనలను వాడుకోవడానికి ఆయన పరిచర్యలో మనల్ని కొనసాగించుకోవడానికి ఆయన అనుమతి లేదంటే ఆయన కనికరమ మన మీద ఉండగలిగితే, నీ ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశమును నెరవేర్చాలని ఆయన చిత్తమును చొప్పున నీవు నడవవలసిన మార్గములో నడవగలిగితే, నీవు నిష్కలంకమైన జీవితాన్ని జీవించగలిగితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు, తిమోతిని దేవుడు వాడుకున్నాడు, అబ్రహామును దేవుడు వాడుకున్నాడు, పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. కారణం, వారు హృదయము నిష్కపటముగా ఉంది. అంటే వారు హృదయము నిర్మలమైన హృదయముగా ఉంది. మన హృదయము ఎలా ఉంది? మన హృదయము నిర్మలంగా పాపము లేనిదిగా ఉంటే నువ్వు ధన్యురాలి అవుతావు. దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు, నీకు స్వరాన్ని వినిపించగలుగుతాడు. నీలో నిర్మలమైన హృదయము కానీ పాపముతో ఉన్న హృదయము కానీ ఉంటే, నిష్కపటమైన జీవితాన్ని జీవించకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నీకు జవాబు కూడా రాదు. నువ్వు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు కూడా ప్రయోజనము ఏమీ ఉండదు. ముందు నీ హృదయములో ఉన్నది బయటికి తీసుకోవాలి. నీ హృదయములో ఉన్నది దాన్ని విడిచిపెట్టాలి. అది ఎవరికి హాని చేస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెడుతుందో జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను బట్టి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను బట్టి ఎందరు మనసులు ఇబ్బంది పడుతున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. టోటల్గా నీవు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా నీ సొంత నిర్ణయము చొప్పున, సొంత మనసు చొప్పున వెళితే దేవుడు నిన్ను చూస్తాడు కానీ నీ పట్ల కార్యాన్ని చెయ్యలేడు. హృదయము మారాలి. హృదయమును మారినప్పుడు దేవుడు నిన్ను చూడడానికి ఆయన ఇష్టపడతాడు. హృదయము మారకుండా దేవుడి దగ్గరికి రావటము బట్టి, మారు మనసు లేకపోతే దేవుడి దగ్గరికి రావటం బట్టి ఉపయోగం ఉండదేమో అనిపిస్తుంది. మారాలి. గత జీవితము ఒక రకంగా ఉంటే ఈ జీవితం నేను మారాలి, ఈ సంవత్సరం నేను మారాలి, ఈ నెలలో నేను మారాలి, నా ప్రార్థనా జీవితము మారాలి, నేను ప్రభు దగ్గర భక్తి విషయంలో మారాలి, నేను దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించాలి అనే ఒక తీర్మానము కలిగి ఉండి మార్పు తెచ్చుకోవాలి. మీరు మీలో మార్పు వస్తే దేవుడి ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకోగలుగుతారు. ఆమేన్ చెప్పండి. మీలో మార్పు రాకపోతే మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, మీ జీవితంలో సంతోషాన్ని పొందుకోలేరు. తిమోతిలో గొప్ప మార్పును దేవుడు చూశాడు, తిమోతిలో మార్పును పౌలు గారు చూశాడు, తిమోతిలో ఉన్న ప్రేమను చూశాడు, తిమోతిలో ఉన్న పరిచర్యల పట్టుదలను చూశాడు, తిమోతిని తన ప్రియ కుమారుడుగా మార్చుకున్నాడు, తన ప్రియ కుమారుడుగా భావించాడు. ఈరోజు యేసు ప్రభువారు నా ప్రియ కుమారుడు అని అనగలుగుతున్నాడా? నా ప్రియ కుమార్తె అని అనగలుగుతున్నాడాయన? నీవు దేవుని కుమారుడు కాకపోతే, దేవుడి కుమార్తెవు కాకపోతే, మరి సాతాను బిడ్డగా నీ ఉండటం అది ఎంతవరకు నీకు క్షేమము? ఆలోచన చేయి. ఏం చేయాలి సాతాను బిడ్డగా ఉండకుండా ఉండాలంటే? నీవు చేయవలసింది నీ హృదయమంతా నిర్మలమైన హృదయముగా ఉండాలి.
పరిశుద్ధమైన హృదయముగా ఉండాలి. ఎప్పటికప్పుడు దానిని శుద్ధి చేసుకోవాలి. నేను ఈ పొరపాటు చేశాను, నేను వదిలేస్తాను. నేను ఈ పొరపాటులో వెళ్తున్నాను, నేను వదిలేస్తాను. ఈ పొరపాటు మాట్లాడాను, ఇది తప్పే. ఈ పొరపాటు చేశాను, పొరపాటే నేను చేసింది, వదిలేస్తానని ప్రభువు దగ్గర ప్రతి దానిని మనం ఏం చేసుకోవాలి? వదులుకోవాలి. ఎప్పుడు ఉన్న జీవితం అయితే ఎప్పుడు అదే స్థితిలో ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందలేవు. చాలామంది కుటుంబాలు చూడండి, వారు అభివృద్ధిలోనికి వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు నమ్మకమైన జీవితాన్ని ప్రభు దగ్గర జీవించడం వారు తీర్మానం చేసుకున్నారు. మీరు ఆలోచన చేయండి, గత 3 సంవత్సరాల కిందట, గత 5 సంవత్సరాల కిందట, గత 10 సంవత్సరాల కిందట మీ పరిస్థితి ఎలా ఉంది? దీనకరమైన పరిస్థితి, అప్పులతో వ్యాధన చెందుతూ అద్దింట్లో ఉన్న పరిస్థితి, ఎటు నుంచి ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని దేవుడు ఇప్పుడు అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? సమృద్ధిని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, దేవుడి కనికరాన్ని చూపించి గొప్ప మార్పుని మీరు చూడగలిగారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దీనికి కారణం యేసు ప్రభువారే. ఆమేన్ చెప్పండి. మీరు చెప్పగలగాలి దీనికి కారణం ఎవరో? యేసు ప్రభువారే. నువ్వు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావంటే కారణం యేసు ప్రభువారే. ఈరోజు అన్నిట్లో సమృద్ధిని ఇస్తున్నాడు దేవుడు అంటే కారణం చెప్పాలి మీరు, యేసు ప్రభువారే. నీవేదో కూడబెట్టుకోవటం బట్టి, నీవేదో జ్ఞానంతో ఉండటం బట్టి, నీవేదో తెలివితేటలతో సంపాదించడం బట్టి కాదు, అది దేవుడు చూపించిన మహాకృప. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేసిన మహా గొప్ప కార్యం ఎందుకో తెలుసా? నీవు ప్రభువులో నడవడానికి ఇష్టపడ్డావు కాబట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నువ్వు కొద్దిగా నడిస్తేనే అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడే. అప్పుడప్పుడు వస్తూనే దేవుడు మందిరానికి అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడే. నువ్వు కుటుంబాల వారిగా ప్రతిసారి దేవుడి మందిరానికి వస్తే ఇంకెన్ని ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. గట్టిగా చెప్పండి, గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన ఆలోచనలు గొప్పవి, అవి లెక్క పెట్టడానికి మన మేధాశక్తి సరిపోదు. అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ ఎడల నా ఎడల అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎప్పుడు నీ వయసును చూడడు, నీ రంగును చూడడు, నీ ఎత్తును చూడడు, నీవు లావు సన్నమును చూడడు. ఆయన ఆయన చూసేది ఒక్కటే, నీ హృదయాన్నే చూస్తాడు, నీ మంచితనాన్ని చూస్తాడు, నువ్వు ప్రేమతో ప్రభు దగ్గర మాట్లాడిన మాటలు చూస్తాడు. అన్నిట్లకన్నా ప్రాముఖ్యంగా నీ హృదయము పరిశుద్ధంగా ఉందో లేదో ఆయన చూస్తాడు. ఆలోచన చేయండి, ఎన్ని రోజులు మీరు పరిశుద్ధంగా ఉంటున్నారు, ఎన్ని రోజులు సాతానికి మీరు బానిసైపోతున్నారు. దేవుని సన్నిధి నుంచి మనం దూరం అవుతున్నామంటే సాతాను చాలా ప్లాన్ కలిగినది. దేవుని సన్నిధికి వస్తే ఇలాంటి మాటలు వినిపించబడతాయని, దాని ద్వారా నీవు మారు మనసు పొందుతావని, అసలు మందిరానికే రానవకుండా చేస్తుంది సాతాను. దాని ఆలోచనలు గమనించాలి. ప్రభు వైపు మానక మన మనస్సును పెట్టేవారిగా ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్న దానిని మనము తప్పనిసరిగా చెయ్యాలి. మనం పౌలు గారు అంతగా తిమోతిని ఇష్టపడుతున్నాడంటే తిమోతి ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుచు తన పరిచర్యలో కొనసాగిస్తున్నాడు. దేవుడి మీద ఆనుకుంటూ ఇటు పౌలు గారిని అనేకమైన సందర్భాల్లో పరిచర్య చేసిన పరిచర్యను, సహాయపడిన సహాయమును పౌలు గారు కూడా మరిచిపోలేదు, తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు గుర్తుపెట్టుకొని రాశాడు ఉత్తరం, నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు, నిన్ను చూడాలని ఆశ ఉంది, నీతో గడపాలని ఆశ ఉంది, నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉన్నాడు పౌలు గారు.
యేసు ప్రభువారు మన పట్ల ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అని అంటే ఏంటో తెలుసా? నువ్వు మానక ప్రభు మందిరానికి రావటమే కృతజ్ఞత. ఎందుకు ప్రభు మందిరానికి రావాలి? ప్రభు నా పట్ల మేలు చేశాడు, ప్రభు నా పట్ల మేలు ఇక ముందు చేయబోతున్నాడు అనే ఉద్దేశంతో ప్రభు మందిరానికి రావాలి. ఏమండి మనం మందిరానికి దూరం అయిపోతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? మనం కృతజ్ఞత మర్చిపోతున్నామేమో. పౌలు గారు క్రీస్తు ప్రభు వారిని ఎన్నడూ మరిచిపోలేదు. ఆయన ఎన్నడూ మరిచిపోలేదు. ప్రతిసారి పౌలు గారు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రతిసారి ప్రభువును మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి ప్రభువుని మన జ్ఞాపకం చేసుకొని మందిరపు ఆవరణములో మనం నిలబడాలి. మందిరపు ఆవరణములో ఆయన వెలుగు కుమ్మరించబడుతుంది. ఆ వెలుగులో మీరు ఉండబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి. మానక ప్రభు వైపు మన మనస్సును పెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ఆ రకమైన విధానములో వ్యక్తిగత విషయములో అతడు మెచ్చుకున్నాడు. అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత 6, 7, 8 ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చెయ్యవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మయు ఇచ్చను గాని పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయంలో సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము అను శ్రమానుభవములో పాలువాడే ఉండుము. ఆమెన్ చెప్పండి. పౌలు గారు తిమోతిని ప్రోత్సాహపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. పౌలు గారు మరణము దగ్గరగా ఉన్నా నేను చనిపోతున్నాను నా గురించి ప్రార్థన చేయన్నాడా? లేదు. కానీ పౌలు గారు తన మనసంతా కూడా సేవలో ఇతడు పిరికితనం ఉండకూడదు, సేవా విషయంలో ఇతడిని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈరోజు పిరికితనం మనకు 10-10 సార్లు మన కుటుంబం నుంచి వస్తుంది. ఇంటి పరిస్థితులు బట్టి పిరికితనం వచ్చేస్తుంది. జయించలేక భయపడిపోతాం మనం. కానీ పౌలు గారు అంటున్నాడు నీలో పిరికితనం ఉండకూడదు, నీవు ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా నా గురించి సిలువ సువార్తను గురించి నీవు ప్రకటన చెయ్యాలి అని ప్రోత్సాహపరచడానికి ఇష్టపడ్డాడు. నీవు సేవా విషయంలో ప్రోత్సాహకరంగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. రాని వ్యక్తులని ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉండాలి. బలహీనులను ప్రోత్సాహం చేసే వ్యక్తిగా ఉండాలి. రోగులను బలపరిచే విధంగా ఉండాలి. సంఘమునకు పరిచర్యలోనికి పాలు పంతులు లేని వారిని ప్రోత్సాహపరిచి వారిని ముందు వరుసలో నిలబెట్టాలి. మనం ఎంతమందిని ప్రోత్సాహపరుస్తున్నాం? మనమే బైబిల్ పట్టుకొని వచ్చేస్తాం. మన ప్రార్థన మనది, నేను ఎవరితో మాట్లాడనండి, నాకు ఎవరితో సంబంధం లేదండి అనుకుంటూ వచ్చేస్తాం. యాక మనసు కలిగి ఉండాలి. మనం యాక మనసు కలిగిన వారిగా ఉండి పరిచర్యలో సంఘములో నీవు నిలబడగలిగితే సంఘమంతా సంతోషంతో ఉండగలుగుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని మందిరమునకు కొత్త వారిని తీసుకొచ్చే విధానములో ప్రోత్సాహకరంగా నీవు ఉండాలి. నీవు సంఘము గురించి ఒక బాధ్యత నీలో ఉండాలి. ప్రతి విశ్వాసికి బాధ్యత కలిగి ఉండాలి. సంఘము గురించి చెప్పాలి మనం. పౌలు గారు ఏమంటున్నాడు? ఖైదీనైనా నన్ను గురించి అయినా చెప్పడానికి మీరేం పడకూడదు, సిగ్గుపడకూడదు. నా గురించి చెప్పు, సిగ్గుపడవద్దు. మీరు యేసు ప్రభువారు గురించి చెప్పాలని మీకు ప్రేరేపణ కలిగినప్పుడు ఆ ప్రేరేపణ మీకు అందరికీ కలగాలి.
కలిగి సిగ్గుపడకుండా యేసు ప్రభువారి గురించి చెప్పాలి మీరు. ఆమేన్ చెప్పండి. ఇది పౌలు గారు చెబుతున్న మాట. మీరు సిగ్గుపడకూడదు, సిగ్గుపడకుండా ప్రభువారి గురించి చెప్పాలి మీరు. మందిరానికి నడిపించాలి మీరు, ప్రోత్సాహపరచాలి మీరు. ఒక్కొక్క వ్యక్తి 10 మందిని తీసుకుని రాగలిగితే సంవత్సరంలో దేవుడు మన పరిచర్య నెల నెల కూడా దేవుడు అభివృద్ధిలోనికి నడిపించగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. క్రియలలో చేయాలి దీనిని, క్రియలలో చేయాలి. మీరు ప్రోత్సాహపరచాలి, బాధ్యత మీది. ఎందుకు ప్రోత్సాహపరచాలో తెలుసా? గత దినాల్లో దేవుడు నీకు మేలు చేశాడా లేదా? చేశాడు. దేవుడు నీకు మేలు చేసిన దానికి నువ్వు దేవుడికి ఎంత చేసినా తక్కువే. దేవుడు నీ పట్ల చేసిన మేలు ఎంత నువ్వు చేసినా తక్కువే. నువ్వు కానీ నువ్వు చేసే పని మాత్రం ఒకటి మాత్రం విలువైన పనిగా ఉంటుంది. నువ్వు ఒకరిని ప్రోత్సాహపరిచి ప్రభు మందిరంలోనికి తీసుకొచ్చి వారిగానే రక్షణ పొంది నమ్మి బాప్తిసమ పొంది వారు దేవుని రాజ్యం ఒకరికి ఎదురు చూస్తే ఆ ఫలాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఒకరోజు నువ్వు వెళ్ళగలిగితే అక్కడంటాడు, భలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాల, నా కొరకు ఒక వ్యక్తిని మీరు సిద్ధమ చేశావు, ఆమె రక్షణ పొందింది, నా కొరకు నిలిచి ఉందని గొప్పగా నిన్ను మెచ్చుకోగలుగుతాడు. ఇహలోకములో దేవుడికి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేస్తాడు. నువ్వు ఎవరిని ప్రోత్సాహపరుస్తున్నావు? పరిచర్యలో మీకు ఒక భాగం ఉంది. ఇది పాస్టర్ గారే అన్నీ చేయడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ బాధ్యత ఉంది. మీరు పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీరు కొంతమందిని నడిపించేవారిగా ఉండాలి. మీతో పరిచయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. వారి దగ్గర వారి సమస్యను అడగండి, వారి బాధను మీకు చెబుతారు, దానికి పరిష్కారం చెప్పండి. మీరు మీరు వెళ్ళి మందిరానికి వచ్చేవంటే రారు, వారి పరిస్థితి మీకు చెబుతూ ఉంటారు. పరిష్కారం ఉందండి, రండి, నేను తీసుకుని వెళ్తానని. పరిష్కారం కలిగిన ఈ స్థలము దగ్గరికి తీసుకుని రండి. దేవుడు వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు ప్రోత్సాహకరంగా ఉండాలి. రాని వారిని ప్రోత్సాహపరచండి, కొత్త వారిని ప్రోత్సాహపరచండి, దేవుని ఎరగిన వారిని ప్రోత్సాహపరచండి. దేవుని మందిరమునకు పురుషులు పురుషులను ప్రేరేపించాలి, స్త్రీలు స్త్రీలను ప్రేరేపించాలి. మీ కుటుంబంలో ఉన్న మీ భర్తలను ప్రేరేపించి మందిరానికి నడిపించండి. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి వారికి చెప్పండి. దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షత ప్రతి ఒక్కరూ అనుభవించబోతున్నారు, ఆయన సన్నిధిని అనుభవించబోతున్నారు. ఇక్కడ ఈ మందిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన విడుదలనివ్వబోతున్నాడు, స్వస్థతలనివ్వబోతున్నాడు, బలహీనలను బలపరచబోతున్నాడు, సమస్యలన్నీ కూడా ఆయన తీర్చబోతున్నాడు, ఆయనే సహకారుడుగా నిలబడబోతున్నాడు. ఆమే. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ప్రోత్సాహపరిచారు. మీరు ప్రోత్సాహకరంగా ప్రతిసారి ప్రభు సన్నిధిలో మీరు దేవుని కొరకు ప్రయాసపడండి. దేవుని కొరకు నీవు చిన్న పని చేసే దేవుడు నీవు ఊహించిన దానికన్నా గొప్ప పని ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. మా అందరితో నిలిచి ఉన్నావు, మమ్మల్ని ఎప్పుడూ మీరు చూడండి ప్రభువ. మేము ప్రతి విషయంలో ప్రోత్సాహకరంగా ఒకరికొకరు ప్రోత్సాహపరుచుకొని, ఒకరికొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు పురుకొల్పుకొని, ఒకరికొకరు మెచ్చుకొని, ఒకరికొకరు నాయన ప్రభ సాక్ష్యాలు చెప్పుకొని, ఒకరికొకరు నాయన ప్రభ బలపరుచుకొని, నాయనా ప్రభ మీ ముందుకు వెళ్ళడానికి సహాయమును చేయండి. మేలులు జరిగించండి. అన్ని విషయాలు మా ప్రియులను బలపరచమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టర్ టి బాబురావు ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816
2763233. దేవుడు మిమ్ముని దీవించును గాక. ఆమేన్.